హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి సో ఈరోజు మనం వెండి పూజ సామాన్లు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనే చూపిస్తాను మీకు ఇందులో ముందుగా నీళ్లు తీసుకొని అందులో టూ స్పూన్స్ డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి మీ దగ్గర ఎక్సెల్ ఏది ఉన్నా పర్లేదండి రిన్ పౌడర్ కానీ ఏమైనా పౌడర్స్ మీరు వేసుకోవచ్చు అలాగే ఒక్క స్పూన్ బేకింగ్ సోడా కూడా మీరు వేసుకోవాలి ఇది బాగా మరగాలన్నమాట మరిగేలాగా మనము చేసుకోవాలి కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆ తర్వాత ఇందులో మనము వెండి సామాలు ఏవైతే బాగా నల్లగా ఉన్నాయో అవన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు దీనిలో మనకి వెండి కరగడం కానీ అట్లాంటివి ఏమీ జరగవండి చాలా సింపుల్గా మీకు ఈ వెండి సామాన్లు అనేవి క్లీన్ అయిపోతాయి చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో అవి మనం దీపం వెలిగించిన తర్వాత వెండి సామాన్లు అనేవి ఇలాగే తయారైపోతూ ఉంటాయి మనకి సో అందుకని మనం ఏం చేస్తాము అంటే ఇట్లా టూ వీక్స్కి ఒకసారి లేకపోతే వన్ మంత్కి అయినా మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు అనమాట బాగా జుడ్డుగా ఉన్నవన్నీ కూడా మీకు జుడ్డంతా నీట్గా వదిలిపోతాయి మీరు ఏం చెయ్యాలి అంటే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అలాగే వదిలేయకూడదు ఎందుకంటే అది మళ్ళీ ఆ సర్ఫ్ కానీ ఏదైతే వేసున్నామో అట్లాగే మనం బేకింగ్ సోడా కూడా కలుపున్నాం కదా అదంతా మనకి పేరుకున్నట్టు అయిపోతుంది అనమాట సామాన్ల మీద అలా జరగకుండా ఉండడానికి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన కాసేపటికి వాటర్ లెవెల్ తగ్గుతుంది అలాగే మీరు గమనిస్తారండి వినసామలు అనేవి కొంచెం తెల్లగా మారడం చూస్తూ ఉన్నారు కదా అలా వచ్చినప్పుడు వెంటనే ఇంకా తీసేసుకోండి చూసారు కదా మనం ముందు వేసినప్పటికీ ఇప్పటికీ కలర్ చేంజ్ అయ్యాయి ఆ మురికంతా కూడా వాటర్లో ఉండిపోయింది ఇప్పుడు చాలా సింపుల్ మెథడ్ అండి ఇవి ఇలా తీసుకొని మనం బయట పెట్టేసుకొని మీ దగ్గర సబీనా పౌడర్ కానీ పీతాంబరి పౌడర్ కానీ ఏదన్నా ఉంటే వాటితోటి వెంటనే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి చూసారు కదా ఇలా పక్కన పెట్టేశాను కదా సో ఈ పౌడర్ తోటి మనము ఇలా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేయండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి దేవుడికి ఎప్పుడు కూడా ఏదన్నా సపరేట్ స్క్రబ్బర్ కానీ బ్రష్ కానీ పెట్టుకోండి అవి వేటికి వాడకుండా చూసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇట్లా చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో మనం పెద్ద ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి మీరు టూత్ బ్రష్ అయినా వాడుకోవచ్చు టూత్ బ్రష్తో కూడా చాలా అంటే చాలా శుభ్రంగా వచ్చేస్తాయి అనమాట ఇలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా పౌడర్ వేసి మనం అలా తుడుస్తుంటేనే అవి తెల్లగా అయిపోతున్నాయి సో అందుకని ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట మనకి అసలు కష్టం అనే అనిపించదు ఫ్రెండ్స్ చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో సో ఇలా మనము టూ వీక్స్కి ఒకసారి లేదా వన్ మంత్కి ఒకసారి చేసుకుంటూ ఉంటే సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా మెరుస్తూ ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి టాటా బా బాయ్